వీళ్ళు వచ్చినాయి భయ్యా, నిజం చెప్తున్నా నేనైతే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. దుబాయ్ వెళ్ళే ప్రతి ఒక్కరు, బయట కంట్రీలకు వెళ్ళే ప్రతి ఒక్కరు తప్పకుండా ఇలాంటి సినిమాలు చూడాలి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. అన్నా తాగో తినో తినకో, గెంజి తాగైనా మన దేశంలో మనం బతికితే సంతోషం అన్నది. నిజం చెప్తున్నా గెంజి తాగి బతికినా పర్వాలేదు, కానీ ఎక్కువ డబ్బులకు ఆశపడి మాత్రం బయట దేశాలకు తర్వాత నుంచి అయితే సినిమా అతను నిజంగా బయటకు వస్తాడా, మంచినీళ్ళు కూడా దొరకమన్నా, మంచినీళ్ళు కూడా దొరకకుండా వాళ్ళు కొట్టి బాధలు పెట్టి హింసించి బయటకు కూడా పోనీయకుండా పాస్పోర్ట్లు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇండియాకి పోతానంటే పోనీయకుండా నిజంగా హీరో హీరో కాబట్టి బయటకు వచ్చారు. కానీ నిజంగా బయట వేరే వ్యక్తి అయితే అదే ఎడారిలో చచ్చిపోయిన వాళ్ళు అలా పడేస్తుంటే ఎడారిలో నిజంగా అన్న ఎంత ఎమోషనల్ గా చూపించారంటే రియల్ లైఫ్. అది కొన్ని వేల మంది అదే ఎడారిలో శ్మశానాలలాగా అయిపోయారు. ఎవరో ఒకరో ఇద్దరు బయటకు వచ్చారు, అందులో మన హీరో కాబట్టి బయటకు వచ్చారు. కానీ నిజంగా అయితే నాకైతే అన్న నిజంగా ఇంటర్వెల్ తర్వాత నుంచి నాకు కళ్ళ నుంచి వీలేదు. ప్రతి ఒక్కరు ఎంత సైలెంట్ అంటే థియేటర్ మొత్తం 3 అవర్స్ కూడా సైలెంట్ అన్న, ఒక్కరు కూడా నోట్లోంచి మాట లేదు. ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యారంటే ఆ హీరో పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. సూపర్ అంటే సూపర్ అనే సినిమా ప్రతి ఒక్కరు చూడండి. దుబాయ్కి బయట కంట్రీలకు వెళ్ళి సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి, తెలుసుకోండి. గెంజి తాగైనా పస్తుండైనా సరే మన దేశంలో మన ఇంట్లో మన వాళ్ళ మధ్యన చచ్చిపోతే అంతే హ్యాపీ, బయట దేశాలు మాత్రం పోవద్దంతే. సూపర్.